ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వివిధ శాఖల్లో పెండింగ్లో ఉన్న 17 సమాచార హక్కు చట్టం కేసులకు తొలి రోజు 10 కేసులను రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ రేపాల శ్రీనివాసరావు పరిష్కరించినట్లు ఆయన వ్యక్తిగత కార్యదర్శి వి బద్రీనాథ్ తెలిపారు. కాకినాడ జిల్లాలో 3 రోజుల పర్యటనలో భాగంగా తొలి రోజు మంగళవారం ఉదయం కలెక్టర్ కార్యాలయానికి విచ్చేసిన రాష్ట్ర సమాచార కమిషనర్ రేపాల శ్రీనివాసరావుని కాకినాడ జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లం, జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలాకియా మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యాలయంలో సమాచార హక్కు చట్టం 2వ అప్పీలకు సంబంధించి ఆర్టీఐ కమిషనర్, రెవెన్యూ, పంచాయతీరాజ్, విద్య తదితర శాఖలకు చెందిన పౌర సమాచార అధికారులు, ప్రథమ అప్పీలెట్ అధికారులు, అప్పీల్దారులు, ఫిర్యాదుదారులతో సంబంధిత కేసులపై చర్చించడం జరిగిందని వి బద్రీనాథ్ తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి రెవెన్యూ, పంచాయతీరాజ్, విద్య తదితర శాఖలలో నమోదైన 17 కేసులకు గాను 10 కేసులను పూర్తి స్థాయిలో విచారించి పరిష్కరించినట్లు, మిగిలిన 7 కేసులను వాయిదా వేసినట్లు తెలిపారు. బుధవారం యథావిధిగా పలు కేసులను ఆర్టీఐ కమిషనర్ విచారించడం జరుగుతుందని, సదరు కేసులకు సంబంధించిన పౌర సమాచార అధికారులు, ప్రథమ అప్పీలెట్ అధికారులు, అప్పీల్దారులు, ఫిర్యాదుదారులు హాజరు కావాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ఆర్టీఐ కమిషనర్, సిబ్బంది డి సాయి, జి హితేష్, వెంకట్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.